నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నూరు రించే ఆలు పరోటా తయారీ ఏంటో చూద్దాం. మరి ఆలు పరోటా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించి ఉంచుకున్న బంగాళాదుంప, చపాతీ పిండి, ఉప్పు, కారం, పచ్చిమిరప ముక్కలు, కొత్తిమీర, ఉల్లితరుగు, వాము. సో ముందుగా మనం ఇలా చపాతీ పిండి కలుపుకొని మెత్తగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆలుని కొంచెం గట్టిగా, అంటే మరీ లోపల మనకి పచ్చి ఆలు లేకుండా కుక్ అయ్యేలాగా మనం ఆలుల్ని ఉడికించుకుని దాన్ని గ్రేట్ చేసుకుని ఇలా చక్కగా రెడీగా పెట్టుకున్నాం. మనకి ఈ రోజుల్లో మార్కెట్లో మన కిచెన్లో పని టకటకా అయిపోవడానికి అనేక రకాల కొత్త కొత్త ఆపరేటర్స్ అన్నీ వస్తున్నాయి. అలాగే మనకి ఇప్పుడు సో ఇలా ఉల్లి ముక్కల్ని మనం ఇందులో వేయగానే అతి సన్నని తరుగు మనకి క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఆ విధంగా మనం ఈ ఉల్లి తరుగును కూడా రెడీగా పెట్టుకున్నాం. సో ముందుగా మనం ఈ విధంగా ఆలుని గ్రేట్ చేసి ఉంచుకున్నాం. అంటే ఆలు ఉండలుగా లంప్స్ లేకుండా ఉంటే మనకి పరోటా నొత్తినప్పుడు ఆ ఫ్లో అది బాగుంటుంది. లేకపోతే ఒకవైపు పెద్ద ముక్కల కింద, ఒకవైపు ఏమో మెత్తటి ఆలు అలా వచ్చి మనం తినడానికి కూడా కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. సో ఇలా చక్కగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ ఆలులో మన రుచికి తగినంచు కొద్దిగా ఈ ఉల్లి తరుగుని కలుపుకుందాం. ఇది కూడా సన్నని ముక్కలైతే కనుక మనకి పరోటా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా దీనికి మనం చపాతి పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపాము. కొద్దిగా ఉప్పుని ఇందులో జోడించుకుని అదేవిధంగా మనం తినే కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ మనం స్పైసీగా తిన్నా, ఫైన్గా తరుగుతాం కాబట్టి పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొంచెం ఎర్రటి కారం, అపీరెన్స్ బాగుంటుంది కాబట్టి ఎర్రని కారం. ఈ ఆలు పరోటా మధ్యలో చిన్న వాము గింజ తగిలితే ఆ రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వామునే అవాయిడ్ చేయాలి అనుకుంటే జీలకర్ర పొడి ఈ మూమెంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలామంది గరం మసాలా, ఆమ్చూరు, ధనియాల పొడి, జీరా పొడి చాలా రకాలుగా దీన్ని ప్రిపేర్ చేస్తారు. మన టేస్ట్కి తగినట్టు ఎన్నో ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో కలుపుకోవచ్చు. ప్రిపేర్ చేసినప్పుడు కొత్తిమీర వేసి చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్లేవర్తో మీరు ట్రై చేయండి వ్యూవర్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సో వ్యూవర్స్, మనం ఇలా చక్కగా బ్యాటర్ రెడీ చేసుకున్నాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆలులు చాలా పెర్ఫెక్ట్గా ఉడకబెట్టుకుంటే మనకి ఆలు పరోటా బ్యాటర్ కరెక్ట్గా వస్తుంది. మన చపాతీ పిండి కూడా చక్కగా నానిపోయింది. సో దాన్ని ఒక మీడియం సైజు ఇలా ఉండగా తీసుకుని, సో ఫస్ట్ దీన్ని చిన్న పూరిలాగా కార్నర్స్ కొంచెం పలుచగా ఇలా ఒత్తుకుని, ఇలా ఒత్తుకుని దీన్ని ఇలా అరచేతిలోకి తీసుకుని మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఉంచుకున్నాం. సో దట్ మనకి పరోటా తయారయ్యేసరికి పెనం కూడా వేడెక్కుంటుంది. ఇది కొంచెం స్టఫింగ్ మనకి కావలసినంత, ఒక్కొక్కసారి ఏంటంటే స్టఫింగ్ తక్కువైతే ఆ రోటీ మధ్యలో రుచి బాగుండదు. సో మనం ఇంచుమించుగా ఒక పెద్ద స్పూన్ స్టఫింగ్ మనం ఇందులో స్టఫ్ చేయొచ్చు. స్టఫ్ చేసి దీన్ని ఇలా ఒక చిన్న మూటలాగా క్లోజ్ చేసుకుని, సో ఈ విధంగా మనం పూర్తిగా దీన్ని క్లోజ్ చేసి ఇలా 2 చేతులతోటి చక్కగా కొంచెం అదుముకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్న ఆలు ఏంటంటే దీంట్లో పూర్తిగా ఇలా చక్కగా బిళ్ళలా చేసుకుని దీన్ని మరొకసారి పిండిలో పెట్టి చుట్టూ తిప్పుతూ ఇలా తేలిగ్గా, అస్సలు మనకి స్టఫింగ్ అనేది బయటికి రాదు. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఈ విధంగా మనం అన్ని కార్నర్స్లోకి మధ్యలోకి మన ఆలు స్టఫింగ్ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. మనకి పరోటా అన్నం కాబట్టి ముఖ్యంగా మనం దీన్ని నూనెతో కానీ నేతితో కానీ బటర్తో కానీ కాలుస్తాం కదా. సో ఇది చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా కొంచెం బబుల్స్ వస్తూ మనకి కాస్త వేగడం స్టార్ట్ అయినప్పుడు మనం కొంచెం ఆయిల్ దీన్ని తిరగవేద్దాం. చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనం ఎప్పుడైతే ఈ కొత్తిమీర ఆకులు వేసామో చాలా మంచి గ్రీనరీగా కనపడుతున్నాయి, మంచి వాసన కూడా వస్తుంది. సో అదేవిధంగా ఇటువైపు కూడా మనం కొంచెం ఆయిల్, లేదా మీకు ఇష్టమైతే బట్టరు నెయ్యి రాసుకోవచ్చు.
నాలుగు వైపులకి మన ఆలుకి ఈ ఆయిల్ పట్టేలాగా వేడి పట్టేలాగా మనం దోరగా దీన్ని కాల్చుకోవాలి. సో వ్యూయర్స్, ఇలా చక్కగా కమ్మకమ్మని గుమగుమలాడే ఆలూ పరోటా మనకి రెడీ అయిపోయింది. సో వ్యూయర్స్, ఇది మన యమ్మీ యమ్మీ ఆలూ పరోటా ప్రిపరేషన్ విశేషాలు. ఎంత సింపుల్గా, ఎంత యమ్మీగా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. సో ఈ ఆలూ పరోటా మీ అందరికీ నచ్చింది కదూ? మరి మీ ఇంట్లో కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదూ? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.